ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఏపీ కోటాలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. వైసీపీ నుంచి 3 నేతలు నామినేషన్ వేశారు. వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్ దాఖలు చేశారు. కాగా రాజ్యసభ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకోవడంతో వైసీపీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనం కానుంది. ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. ఏపీ కోటాలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయచంద్రన్ అందిస్తారు. విజయచంద్రన్, రాజ్యసభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ గడువు ఈరోజు ముగిసింది. ఇప్పటి వరకు చూస్తే గనక వైసీపీ నుంచి కూడాను గొల్ల బాబురావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి వీరు 3 కూడా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. వీరితో పాటు మరొక వ్యక్తి ఇండిపెండెంట్ గా పెంబసాని ప్రభాకర్ నాయుడు అనే వ్యక్తి, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి, ఈయన ఒక నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈయనకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలకు సంబంధించినటువంటి పూర్తి అసంపూర్ణంగా ఉన్నట్లు మనకు సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి బలపరుస్తూ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా సంతకం పెట్టనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ 3 వైసీపీ చెందినటువంటి సభ్యులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరి ఎంపికంగా లాంఛనంగా ఏకగ్రీవం కానుంది. దీనికి సంబంధించి చూస్తే గనక విత్రాయాలకు సంబంధించినటువంటి వ్యవహారం అయితే గనక ఈ నెల 20 తేదీ, రేపు దీనికి సంబంధించినటువంటి స్కూటీ జరిగింది. ఈ స్కూటీలో ఈ పెమసాని ప్రభాకర్ నాయుడు ఏదైతే గనక నామినేషన్ దాఖలు చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి దాని మీద ఇప్పుడు ఈ 3తో పాటు దాని మీద కూడా స్క్రూటీ చేస్తారు. ఈ పెంబసాని ప్రభాకర్ నాయుడుకి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సంతకాలు ఏవీ లేనందువల్ల అతను ఇన్వాల్యూడ్ అయ్యే అవకాశం అయితే కనుక ఇప్పటి వరకు ఉందని చెప్పొచ్చు. అతను తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరితో అయినా సంతకాలు పెట్టించాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైతే ఉన్నాయి. ఆయన ముందుగా ఎవరితో కానీ సంప్రదించకుండా తనే స్వయంగా వచ్చి నామినేషన్ దాఖలు చేయడము, తర్వాత టీడీపీ చెందిన అగ్రనాయకులతో ఎవరితో కూడా దీనికి సంబంధించిన చర్చలు జరపకపోవడంతో అతను నామినేషన్ అనేది అది విఫల ప్రయత్నమైంది అని చెప్పొచ్చు. ఇకపోతే గనక 3 వైసీపీకి చెందినటువంటి అభ్యర్థులు ఇంకా వీరి నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. ఇంకా రేపు స్కూటీ జరగనుంది, తర్వాత ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి విత్డ్రాయల్కు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటే విత్డ్రాయల్ కూడా ఎవరు చేసే అవకాశం లేదు కాబట్టి వీరి ఎంపిక ఇంకా లాంఛనమే కానుంది. థ్యాంక్ యూ విజయచంద్రన్.